77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ఎర్రకోట సిద్ధమైంది. ఈసారి జరిగే 15 ఆగస్టు వేడుకలకు సామాన్యులే అతిథులుగా రానున్నారు. వేరువేరు రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు, రైతులు, సమాజ సేవకులు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపింది కేంద్రం. మొత్తం 1800 మందికి ఇప్పటికే ఆహ్వానం పంపింది. ప్రధాని మోదీ వరుసగా 10వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఈ స్వాతంత్ర దినోత్సవంతో ముగుస్తాయి. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలని మోదీ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలకు చెందిన 1800 మంది దంపతులను ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల వారు, 50 మంది చొప్పున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా, నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హరిగర్ జల్ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఇందులో పాల్గొంటారు. అలాగే వారి వారి సంప్రదాయ దుస్తుల్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొనడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను ఆహ్వానించింది కేంద్రం. పంద్ర ఆగస్టు వేడుకలకు దాదాపు 10,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు అధికారులు. 1000 ముఖ్య గుర్తింపు కెమెరాలను కూడా అమర్చారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని కూడా రంగంలో దించారు. హర్యానాలో ఇటీవలి అల్లర్ల చెలరేగడంతో ఈ నిఘాను ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే సమయంలో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్పై ఆంక్షలు విధించనున్నారు.